మన ఏఆర్ఏ సోదరులు కూడా అసైదులు ఆటపాటలతో నిరసన తెలియడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారికి మేము ముఖ్యంగా కోరుకునేది ఒకటే, మేము సమ్మె గత 10 రోజులుగా మేము సమ్మె చేస్తూనే ఉన్నాం. మా బాధను మా కాదను వివిధ రూపాల్లో మేము తెలియజేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇకనైనా తమరు స్పందించి ఇంతకుముందు లాగా ఎలాగైతే మీరు డిఆర్ఓలకు 121 జీవోల తొందరగా ఎట్లా తీసుకొచ్చారో, మాకు కూడా సాధ్యమైనంత తొందరగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మాకు తొందరగా జీవో తీసుకొచ్చి మా ప్రధాన 3 డిమాండ్లు ఎవరైతే మన వృద్ధాప్య దశలో 50 సంవత్సరాలు పూర్తి చేసిన వారు ఉన్నారో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం, మరియు అర్హత గల విఆర్ఏలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వడం, మరియు మిగతా అందరు కలుపుకొని వేసుకెళ్ళి ఇవ్వాలని మేము జగిత్యాల జిల్లా జేఏసి తరఫున ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి పాత్ర ప్రధానం. ఆయన మాట్లాడేటప్పుడు మాటలకు చేతులకు చంతనం ఉండాలి. ఒకవేళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారి దృష్టి నోటిలో నుంచి ఏదన్నా వచ్చింది అంటే ఖచ్చితంగా అయితీరుతుంది. అలాంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని అలాంటి మాటలు మాట్లాడకుండా అన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఎల్లో గంగరాజన్ సార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మన సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. మనకు సంగీభవన్ తెలిపేందుకు వచ్చారు. ఒక్కసారి మనం చప్పట్లతో వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ప్రతి ఆనందం సార్ గారు ఒకసారి మన బాధను మన సమ్మెను ఉద్దేశించి మాట్లాడతారు. ఒకసారి తప్పకుండా ఒకసారి ఆహ్వానం పడతారు. కోరుతున్నాం. చాలా రోజులుగా విఆర్ఏలు ఇక్కడ వాళ్ళ సమస్యల గురించి నిరాహార దీక్షలు చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ ఇష్యూలో వాళ్ళకి సపోర్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున మేము వాళ్లకు సపోర్ట్ తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడులాగా మరి మా కార్యవర్గం జిల్లా కార్యవర్గం యూనిట్ 1 యూనిట్ 2 కార్యకర్తలు రంగరాజన్ గారు, కరభోజ గారు, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మనం. అసలు జరిగే విషయం ఏంటిది, జరుగుతున్నది ఏంటి, మన నోటి గుంట ఏం మాట్లాడుతున్నాం, ఏం జరుగుతున్నాయి, ఏం జరుగుతలేవు అనే దాని మీద సరి అయిన అవగాహన పట్టింపు లేకుండా జరుగుతున్నాయి. నోటి గుంట ఎన్నైనా మాట్లాడవచ్చు, మరి చేసేటప్పుడు కూడా వాటిని ప్రయత్నించి తప్పక పాటించే విధంగా ఉన్న విషయాలు మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మరి దానికి తగ్గట్టుగా ఏదైతే అసెంబ్లీలో ప్రకటించడో మీ విఆర్ఏలందరికీ స్కేల్ ఇస్తా అని ఆ స్కేల్ను ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్నారు. అది రావాల్సిన అవసరం తప్పకుండా ఉండాలి. మీరు కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగులాగానే పనిచేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో మీరు ఉంటేనే ఏ ఆఫీసర్ వచ్చినా ఎవరొచ్చినా వాటికి ఏ ఇంటి కావాలన్నా ఏ వ్యక్తిని కావాలన్నా సంబంధించి మాట్లాడడానికి వివరాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని చూడాల్సిన అవసరం తప్పకుండా ప్రభుత్వానికి ఉంది. కావున మిమ్మల్ని నీకు ఏదైతే తన నోటి ఉంటుందని అన్నాడు కదా, మనం కోరినాం, కోరిన కోరికలు ఎన్నో కోరుతుంటాం. మరి వారు ఇస్తానని మాత్రం జాప్యం లేకుండా తొందరగా ఇస్తే బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మేము కూడా తప్పకుండా ఇవ్వాల్సిందిగా డిమాండ్ కూడా మీతో చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇంకొకటి భయపడి ఉన్నాయో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రతి ఎంప్లాయ్మెంట్లో ఉంది వారసులకు ఉద్యోగాలు ఇచ్చే విషయం. కాదంటే డిసీజ్డ్ క్యాండిడేట్ మీద ఉంటే వాళ్ళు వెహికల్ నోటీస్ పోయినప్పుడు ఇస్తున్నారు వేరే డిపార్ట్మెంట్. కానీ మీరు అంత పెద్ద డిపార్ట్మెంట్, అంత పెద్ద ఉద్యోగాలు కాదు కాబట్టి 55 సంవత్సరాలు పైపడ్డ వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తే దానిలో తప్పేమి కనబడడం లేదు.
ఒక కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మిగతా మంత్రి గారి మండలిలో ఆలోచించి ముఖ్యమంత్రిని ఒప్పించి అతి త్వరలో మీకు ఫేస్ స్కాన్ మరి ఈ విషయం ఇంకొకటి సార్ ప్రమోషన్ ఎవరికంటే అందరం చదువుకుంటున్నాం సార్, అవసరాన్ని బట్టి ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగం చేస్తాం, చిన్నది పెద్దదని ఆలోచించడం లేదు. ఎందుకంటే మన కుటుంబం వెళ్ళాలి, దానికి గాను మనం ఏదైతే క్వాలిఫైడ్ ఉన్నామో, ఏదైతే మనం పై పోస్టుకు అర్హత ఉన్నామో అందు వాటికి ప్రమోషన్స్ అనేది ఇప్పుడు కొత్తగా కాదు సృష్టించేది. కాదంటే మీ లెవెల్లో మీకు లేదు కాబట్టి ఆ జీవోను కూడా ప్రమోషన్స్కు సంబంధించిన జీవోను ఇచ్చి మీడియాలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఎక్కడ చదువుకున్న వాళ్ళు పై పోస్టులకు పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అది కోరుతా ఉన్నాం. ఈ విషయంలో మాత్రం 100% ముఖ్యమంత్రి గారు ఏ మాట అన్నా కానీ ప్రతిదీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇందులో ఎందుకు వివేకం చేస్తున్నారో ఆలోచించి మరొకసారి నిర్ణయం ఖచ్చితంగా తీసుకొని తొందరలో ఈ శిబిరాలన్నింటినీ ఎత్తివేసే విధంగా హామీలు ఇచ్చి పని కానించాలని చెప్పి వారిని మనస వాచ విజ్ఞప్తి చేస్తున్నాను. 4 రోజుల్లో 10 రోజులు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పక్షాన మరి మా యొక్క సంపూర్ణమైన మద్దతు ప్రకటించడానికి ఇక్కడ కావడం జరిగింది. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకంటే విఆర్ఓ వ్యవస్థలో మరి వారు గ్రామంలో ప్రతి పనికి ముందుండి ప్రతి ఎంప్లాయీ అయినా ఒకప్పుడు సుంకరుడేడు సుంకరుడు అనేవాడు, దానికి ఆ గ్రామంలో ప్రతి విషయంలో వాళ్ళు పోయినటువంటి ఆఫీసర్కు వెన్నంటూ ఉంటే ప్రతి విషయంలో ఊళ్ళో జరిగే విషయాలు క్షుణ్ణంగా పోయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర డిపార్ట్మెంట్లకు వాళ్ళు సహాయ సహకారం అందిస్తుండేవారు. మరే పటేల్ మాలీ పటేల్ పోలీస్ పటేల్ పట్వారి వ్యవస్థ తర్వాత పటేల్ పట్వారి వ్యవస్థ, దాని తర్వాత విఆర్ఓ, తర్వాత విఆర్ఓ